బారిస్టర్ పార్వతీశం, ఈ పేరు మీరు ఎప్పుడైనా ఎక్కడైనా విన్నారా? ఖచ్చితంగా వినే ఉంటారు, ఎందుకంటే మీ చిన్నతనంలో ఇదొక అద్భుతమైన కథ. నిజానికి ఈ కథ వినే ప్రతి ఒక్కరికి కూడా కథలోకి వెళ్ళి స్వయంగా పార్వతీశం గారితో ఉన్నట్లుగా ఈ కథ వినే ఉంటారు. ఈరోజు ఎపిసోడ్ 34. రండి కథలోకి వెళ్ళిపోతాము. ఆగండి ఆగండి, కొత్తగా ఈ ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు వెళ్దాం రండి కథలోకి. ఈ మధ్యన ఒకనాడు ఎన్నడూ అనుకోని ఊహించని తమాషా ఒకటి చేశాడు మా స్నేహితుడు. ఇది వరకు వేరే సందర్భంలో కూడా అతని పేరు వచ్చింది. ఇక్కడున్న ఆంధ్రులందరిలోనూ అతను బహు చురుకైనవాడు, మాటకారి, అంతేకాకుండా హాస్యప్రియుడు, మంచి వాక్చాతురత్వం కలవాడు, అందరినీ మాటలతో మురిపించి మరిపించగలవాడు, ఆంధ్ర భాషా ప్రియుడు, యత్కించత్ కవి, సమ్మోహనంగా పాడగల గాత్ర మాధుర్యము కలవాడు, అయితే ఒట్టి అల్లరివాడు. అస్తమానము ఎవరో ఒకరిది ఏదో ఒకటి అంటూ ఏడిపిస్తూ మళ్ళీ నవ్విస్తూ ఉండేవాడు. ఈ తమాషా తలపెట్టి మమ్మల్ని అందరినీ హడలు కొట్టి చచ్చేటట్టు నవ్వించిన పెద్ద మనిషి దుక్కిరాల గోపాలకృష్ణయ్య. అతను తరచుగా నా గదికి వస్తూ కబుర్లు చెబుతూ వెడుతూ ఉండేవాడు. మొట్టమొదట నన్ను చూచిన నాటి నుంచి నేనంటే ఎంతో ఆదరం, అభిమానమును. శ్రీ ఆనందకుమార స్వామి గారు వచ్చిన నాటి సభలో తలవని తలంపుగా నేను చదివిన భాగవత పద్యాలు వినడంతో నా మీద అభిమానం మరో 10 రెట్లు ఎక్కువైంది. ఒకరోజు రాత్రి సుమారు 10 గంటల వేళ నేను శ్రద్ధగా దీక్షగా చదువుకుంటుండగా గోపాలకృష్ణయ్య గారు చాలా హడావిడిగా, కంగారుగా, అతి గంభీరమైన మొహంతో వచ్చి తలుపు కొట్టాడు. ఎవరా ఇప్పుడు వచ్చేవారు అనుకుంటూ నేను లేచి తలుపు తీయటంతో ఒక్కడుగు లోపలికి వేసి, "బాబు, నువ్వు త్వరగా డ్రెస్సు వేసుకో. మన రావుకు హఠాత్తుగా ఏదో జబ్బు చేసింది. ఒళ్ళు తెలియకుండా చాలా బాధపడుతున్నాడు. నువ్వు వెంటనే అక్కడికి పరిగెత్తు. నేను వెళ్ళి మన వాళ్లని 10 మందిని కేకేసి డాక్టర్ని కూడా తీసుకువస్తాను" అని ఇంకా నా మాటకేసి వినిపించుకోకుండా ఒక్క ఉడామని వీధిలోకి పరిగెత్తాడు. నేనమాంతం నిల్చున్నవాణ్ణి చతికిలబడ్డాను. ఈ రావు అనే ఆయన మా స్నేహితుడు. ఆయన కొద్ది మాసములలో చదువు పూర్తి స్వదేశానికి తిరిగి వెళ్ళనున్నాడు. 5.5 అడుగుల ఎత్తు మనిషి, కొంచెం స్థూలకాయుడును, మా అందరిలోకి బలిష్ఠుడిలా కనబడేవాడు. హఠాత్తుగా పిడుగులాంటి ఇతనికి ఏమి వచ్చిందా అని కంగారు పడటం, గబగబా సూటు గీటు మార్చుకొని వీధిలోకి పరిగెత్తాను. త్వరగా అక్కడ చేరవలననే ఆదుర్దాయే కాని అనుకున్నంత తొందరగా వెళ్ళలేకపోయాను. ఎలాగైతేనేమి, రావుగారి గదికి చేరి గోపాలకృష్ణయ్య గారు వచ్చినంత హడావిడిగా నేను తలుపు కొట్టాను. లోపల నెమ్మదిగా మాటలు వినపడుతున్నాయి. ఎవరో వచ్చి తలుపు తీశారు. నేను లోపల అడుగు పెట్టి నిశ్చేష్టుడనై నిర్ఘాంతపోయి నిలబడిపోయాను. రావుగారు నల్లరాయిలా నవ్వుతూ కూర్చున్నారు. మరి నలుగురితో పేకాటాడుతున్నారు. చుట్టూ 7-8 మంది నిలబడి వేడుక చూస్తున్నారు. మొదట ఎవ్వరూ చూడనట్లు నటించి తరువాత తలెత్తి, "అరే, ఇదేమిటి మన పార్వతీశం? అలా ఉన్నావేమిటి? ఒంట్లో కులాసాగా ఉంటుందా?" అన్నారు. అప్పటికి రావుగారు చేతిలో పేకముక్కలు కింద పడేసి గభాలున లేచి నుంచొని నా దగ్గరకు వచ్చి నా వీపు మీద నేను ముందుకు పడేటట్లు ఒక్క చరుపు చరిచి, "ఏం పార్వతీశం భాయ్, ఇలా కొట్టుకొచ్చావేమిటి? ఈవేళప్పుడు బుద్ధిమంతులైన నీ వయసు వాళ్ళు చదువులో మునిగి తేలుతూ ఉండవలసిన సమయంలో నువ్వు ఏ గుంటనో తీసుకొని సరదాగా సినిమా చూసి వస్తున్నట్లుంది నీ వాళ్ళకు. ఇలా అయితే లాభం లేదబ్బాయ్. మేమంతా పెద్దవాళ్ళం, ఇక్కడున్నాము. మీ బోటి వాళ్లను, కుర్రకారును జాగ్రత్తగా చదువుకుంటావు అనే నమ్మకంతో నీ మీద పర్యవేక్షణ కొంత మేం తగ్గించిన మాట వాస్తవమే. నువ్వు మా ఏమరపాటు కనిపెట్టి ఇలా శృంగార కలాపంలో దిగుతున్నావన్నమాట.
మేము కొంచెం మళ్ళీ నిన్ను జాగ్రత్తగా కనిపెట్టవలసిన పని కల్పించావు మాకు, సరే అని నన్ను కూర్చోమన్నాడు. ఇదంతా చూస్తే నాకు ఏమనాలో తోచలేదు. ఇంతట్లోకే ఇంకొకతను తలుపు తీశాడు. కుర్రాడు, ఏమిటి పార్వతీశంగారు ఇంత హడావిడిగా వచ్చారు? మీ కంగారు మీ ముఖం వైఖరి చూస్తుంటే నాకు చాలా భయం వేసింది సుమండి అన్నాడు. ఇంతలోనే తలుపు చప్పుడు కావడంతో నాకు మళ్ళీనే ఇంకొక నలుగురైదుగురు లోపలికి రావడము, నన్ను పలకరించినట్లుగానే మళ్ళీ రావుగారు తదితరులు వీళ్లను పలకరించటము, వాళ్ళు తెల్లబోయి మాట లేకపోవడము జరిగింది. అప్పటికి నేను నా కంగారు నుంచి తేరుకొని, ఏమండి మీరంతా కూడా నే వచ్చిన పని మీద వచ్చారా అన్నాను. అందులో ఒకతను, అవునండి అలాగే కనపడుతోంది ఇంతకు అని అనపోతోంటే, ఏమండి రావుగారు తమ్మకిప్పటికి పూర్తి ఆరోగ్యం కలిగినట్టేనా? పాపం తొందరపడి ప్రయాణమైన వారు మళ్ళీ మోటామూలను పెట్టారన్నమాట. మా యోగక్షేమాలు కనుక్కోవడానికి అబ్బా ఎంత మంచివారండి మీరు అనగానే అందరూ గొల్లుమన్నారు. అందరితో పాటు రావుగారు కుర్చీలో వెనక్కబడి నవ్వుతుంటే, వారి ఉదరం ఎగిరెగిరి పడుతుంటే మేము పట్టలేక మళ్ళీ నవ్వాము. ఈవేళ ఏప్రిల్ మొదటి తేదీ ఏనా అయ్యింది కాదు అన్నాడు కుర్రాడు. ఇంతకు ఆ దుర్మార్గుడు, ఆ తుంటరి ఏడీ కనపడడేమి? ఎక్కడున్నా కొండ చర్యల్లో దాగినా సముద్ర గర్భాన నక్కినా పైకి లాగి తుక్కు రేగ్గొట్టి ఎముకలు చూర్ణం చెయ్యవలసిందే అన్నాడు. ఒకతను ఎంతో కోపోద్రిక్తుడై ఏ దుశ్శాసనుడిలాగానో అభినయిస్తూ, రావుగారు ఇదంతా చూచి బ్రహ్మానందభరితుడై వాళ్ల ల్యాండ్లేడీని నిద్రలోనో మరే స్థితిలోనో ఉన్నదో పాపం, పిలిచి మాకందరికీ కాస్త టీ పోయించమని, లేకపోతే మేము ఆయనను వదిలి వెళ్లే సూచనలు ఏమీ కనపడడం లేదని, మేము పోకపోతే తనకా రాత్రి నిద్రపోయే యోగం లేదని ఎంతో దీనంగా విన్నవించుకున్నాడు. ఆమె ఎంతో కోపం వచ్చినట్లు కనపడ్డా తుదకు నవ్వుకుంటూ అక్కడున్న మూర్తులు ఎన్నన్నీ లెక్కించుకొని వెళ్ళి, మా రావుగారన్నట్లు 5 నిమిషాల్లో కాకపోయినా 10 నిమిషాలు దాటకుండా ఒకటో రకమైన టీ బిస్కెట్లు అందించింది. ఏం చేస్తాం, ఏదొచ్చినా ఎవరొచ్చినా అనుభవించక తప్పదు కదా. ఆ పని ముగించుకొని రావుగారిని సుఖనిద్ర పొమ్మని, ఇటువంటి తెగుళ్ళు తెప్పించుకోవడం ఆరోగ్యకరం కాదని హెచ్చరించి మా దారిన మేము వెళ్ళిపోయాము. దీనిని ఆంగ్లంలో ప్రాక్టికల్ జోక్ అంటారు. తెల్లవారిన తరువాత గోపాలకృష్ణయ్య కనపడితే అతనిని పట్టిద్దామనుకున్నాను. వారం రోజుల వరకు ఆయనెక్కడా పికరే లేకుండా పోయాడు, బ్రతికిపోయాడు. చాలా కాలం కిందట జరిగిన ఒక సంగతి, చాలా స్వల్పమైనదే చెప్పటం మరిచిపోయాను. అందులో విశేషం ఏమీ లేదు కానీ ఊరికినే తమాషాకి చెబుతున్నాను. నేనిక్కడకు వచ్చిన తరువాత నా బారసాల మహోత్సవం నాడు జరిగిన నామకరణ కాక ఇక్కడ మళ్ళీ మంచి రోజున కానీ మహోత్సవం కానీ లేకుండానే నామకరణం చేసుకోవలసి వచ్చింది. ఇక్కడ ఆచారం ఏమిటంటే, మన దేశంలో ప్రతి వాళ్లకు ఉన్నట్లుగానే వ్యక్తి పేరు ఇంటి పేరు కలిసి 2 పేర్లుంటాయి. ఎటొచ్చి ఈ దేశంలో వ్యక్తి పేరు మొదలు ఇంటి పేరు చివర ఉంటుంది. మన దేశంలో వ్యక్తి పేరు చివర ఇంటి పేరు మొదలు ఉంటుంది. పైగా మన ఇంటి పేర్లన్నీ చాలా వరకు ఏనాడో మన పూర్వులు నివసించిన గ్రామముల పేర్లై ఉంటాయి, లేక మన పెద్దలు సంపాదించిన బిరుద నామములేనా అయి ఉంటాయి. ఈ పద్ధతి మన దేశంలో కూడా మనిషి పేరు ముందు ఇంటి పేరు వెనక ఉండటం కొన్ని ప్రాంతాలలో అలవాటేనని ఇక్కడున్న ఉత్తరాది విద్యార్థుల వల్ల తెలుసుకున్నాను. మన వాళ్లల్లో కొంతమంది కూడా ఇక్కడకు వచ్చిన తరువాత తమ పేరు ముందు ఇంటి పేరు వెనకకు మళ్లించటం చూశాను. నేను అలా చెయ్యవరనని మొదట అనుకోలేదు, కానీ చేయక తప్పింది కాదు. ఏమంటే నా పేరు ఎవరికి చెప్పినా వాళ్లకు మొదటిసారి అర్థం కాకపోవడమే కాక 10 సార్లు చెప్పినా వాళ్ళు ఉచ్చరించలేక నానా యాతన పడినా కూడా పలకలేకపోయేవారు. కొందరు నన్ను
టెసాం అనేవారు, కొందరు తీసం అనేవారు, మరికొందరు అల్లరికి సమ్ టీ అనేవారు. మా ల్యాండ్ లేడీ వగైరా అంతా ఏమాత్రం కూడా అనలేక సేమ్ అనేవారు. టపా బట్వాడాలో కూడా నా పేరు టపా జవానే ఉచ్చరించలేక తెలుసుకోలేక నానా యాతన పడేవాడు. ఈ ఇబ్బందులన్నీ ఎందుకని ఈ దేశ సమాచారం ప్రకారము ఇంటి పేరు చివరికి మార్పిస్తే బాగుంటుందని ఆలోచించి ఆ ప్రకారం చేశాను. కానీ ఆ మార్పు కూడా ఇక్కడి వాళ్లకు వీలు కలిగించలేదు. పి వేమూర్ అని మార్చుకున్నాను. అయినా అది కూడా వాళ్ళు వేమూర్ అని కొందరు, మోర్ వే అని కొందరు, మూర్ అని రకరకాల రూపాలు కల్పించటం మొదలుపెట్టారు. ఈ కర్ణకఠోరమైన శబ్దాలు వినలేక బాధపడి కొంచెం ఆలోచించి మళ్ళీ ఒక చిన్న మార్పు చేశాను. ఇంటి పేరు ఇది వరకు ఇంగ్లీషులో వేమూర్ అని వ్రాసేవాణ్ణి. ఇప్పుడు దానిలో కూడా ఒక చిన్న మార్పు చేస్తే బాగుంటుందని పివి మోర్ అని మార్చుకున్నాను. దానివల్ల మళ్ళీ కొన్ని ఇబ్బందులు వచ్చాయి. కొందరు మర్మర్ అని, ఈ మర్ ఏమిటండి అని కొందరు అడగటం మొదలుపెట్టారు. అందుకని ఈసారి మూర్ఖి వర్ణక్రమం కొంచెం మార్చాను. మోర్ అని ఈసారి అంతా సాఫీగా నడుస్తుందనుకున్నాను. కానీ అదేమీ జరగలేదు. వేమూర్ అనే మాట తలలో ఆడుతుండటం మూలాన వే మానేసేసి మూర్ అంటారని సంబరపడ్డాను. కానీ మోర్ అనేది ఇంగ్లీషులో మోర్ అవుతుందని సంగతి మర్చిపోయాను. అక్కడ నుంచి కొందరు సో యు ఆర్ నో మోర్, వాట్ మోర్ అని, మిస్టర్ మోర్ వీ విల్ బి సారీ వెన్ యు ఆర్ నో మోర్ అని నన్ను ఆట పట్టించేవారు. దాని తల్లి సిగగొయ్య, ఎటు చూసినా ఇబ్బందే కలుగుతోంది. ఇదంతా మనం మంచి రోజు చూసుకోకుండా, విఘ్నేశ్వర పూజ చెయ్యకుండా నామకరణ చేసుకోవడం వలన వచ్చిన ఇబ్బంది అనుకుంటాను అని ఆలోచిస్తూ ఒక రాత్రంతా గడిపాను. మరునాడు లేచి విశ్వవిద్యాలయానికి వెళుతూ ఒక పుస్తకం కావలసి పుస్తక విక్రయశాలకు వెళ్ళి నా కావలసిన కవితా సంకలనం కోసం వెతుకుతుంటే థామస్ మూర్ అని కవిగారి కావ్యం కనపడ్డది. ఆ పుస్తకం చూద్దామని పైకి తీయగానే పుటలు తిప్పకుండానే నామకరణం ఎలా చేసుకుంటే పేచీ లేకుండా ఉంటుందో ఆ పుస్తకం మీద పేరు చూడటంతో హఠాత్తుగా స్ఫురించింది. నాకు కావలసిన పుస్తకం తీసుకొని ఒక్క క్షణం కూడా ఆగకుండా తిన్నగా అచ్చు ఆఫీసుకు తీసుకువెళ్ళి పివి మూర్ అని నా పేరు అచ్చు కార్డులు వేయించుకు వచ్చాను. అది నా మిత్రులకు చూపించాను. వారందరూ ఈ మాట బాగుంది అని వారి ఆమోదం తెలిపారు. ఇటువంటి మార్పులు ఒక్కొక్కప్పుడు లాభిస్తాయని కూడా కొంతకాలానికి తెలుసుకున్నాను. లాభం మాట ఎలా ఉన్నా ఇప్పుడు అందరూ, ఇక్కడి వాళ్ళు మనవాళ్ళు కూడా ఉచ్చరించగలుగుతున్నారు. ఉత్తరాలు ఏ పేచీ లేకుండా సకాలంలో చేరుతున్నాయి. ఈ మధ్యన ఒక చిన్న తమాషా జరిగింది. మరేం లేదు, ఒక కుర్రవాడిని వెర్రివాణ్ణి చేసి ఒక పూట ఏడిపించాం అందరం కలిసి. అయినా ఈ స్వల్ప విషయానికి అబద్ధం ఎందుకు? అదంతా ఏర్పాటు చేసింది, అల్లరి చేసింది నేనేనని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను, సిగ్గుపడుతున్నాను చెప్పలేకుండా ఉన్నాను. మనకు చేతనైంది అదే కదా, మనకంటే కొంచెం తెలివి తక్కువ వాడు అంటే అందరికీ సరదా. ఆ క్షణంలో ఒకప్పుడు మరొకరు మన్ని ఇలాగే ఏడిపించారన్న సంగతి మర్చిపోతూ ఉంటాం. సుమారు 1 సంవత్సరం అవుతోంది మన వైపు నుంచే ఒక కుర్రాడు చాలా బుద్ధిమంతుడు, చాలా అమాయకుడు, మా అందరికీ మల్లేని ఇంట్లో చెప్పకుండా మంచి రోజు చూసో చూడకుండాను ఇక్కడికి చక్కా వచ్చాడు. నేను వచ్చినప్పుడు రాజు నాకు తగిలినట్లుగానే నేను ఆ కుర్రాడికి ఆపద్బాంధవుడిలా దొరికాను. అతనికి నా గదికి దగ్గరలోనే ఒక గది కూడా కుదిర్చిపెట్టి అతనికి అవసరమైన సహాయం చేస్తూ ఉండేవాడిని. పాపం అతనికి నేనంటే ఎంతో గురి గౌరవము ఏర్పడ్డదో చెప్పశక్యం కాదు. అంత ఇదికి కారణం ఏమీ కనిపించదు. మేము కలుసుకున్న వేళ విశేషం అనుకుని సరిపెట్టుకునేవాళ్ళం. అతను పాపం నా దగ్గర ఏ దాపరికం లేకుండా
సమస్తము నాతో చెబుతూ ఉండేవాడు. నాతో అన్నమాట ఏమిటి, ఎవరితోనైనా చెప్పుకునేవాడు అనుకుంటాను. అతని స్వభావం అది. వాళ్ళు గోదావరి జిల్లా వాళ్ళు, సంపన్నులు, భూస్వాములు. ముగ్గురు అన్నదమ్ములలోనూ ఇతను కడసారపువాడు. పడమటి గాలికి ఇలా కొట్టుకొచ్చి ఇక్కడ స్థిరపడి చదువు ప్రారంభించాడు. అతనికి నేను చేస్తున్న పనే చెయ్యమని, అనగా ఎంఏ బారిస్టర్ చదవమని సలహా ఇచ్చాను. అంగీకరించి విద్యాలయంలో చేరాడు. అప్పటి నుంచి కులాసాగా కాలం గడుస్తోంది. మా మైత్రి ఎక్కువైంది. ఒకరోజున ఇతనికి ఎవరో ఒక కవరు చుట్టూ పసుపు రాసి ఇతని చిరునామాతో ఇండియన్ అసోసియేషన్కి వచ్చింది. నేను రోజూ పెందలాడే అసోసియేషన్కి వెళ్ళేసరికి ఈ ఉత్తరం కనపడింది. ఆ ఉత్తరం చూసి ఏదో పెళ్లి శుభలేఖ అయి ఉంటుందని మన ఆచారం తలుచుకొని ఉత్తరం జేబులో పెట్టుకున్నాను, నా స్నేహితుడు రమణారావుకిద్దామని. తరువాత ఆ మాట మర్చిపోయి నేను కొంతసేపు అక్కడ గ్రంథాలయంలో కాలక్షేపం చేసి ఆ తరువాత విశ్వవిద్యాలయానికి వెళ్ళి అక్కడ క్లాసులు అయిపోగానే ఇంటికి వచ్చేశాను. నా భోజనాధికములు ముగించుకొని మధ్యాహ్నం తరగతులకు వెళ్ళి వచ్చాను. ఇంతసేపు ఆ ఉత్తరం సంగతే మర్చిపోయాను. అప్పుడు హఠాత్తుగా ఇది జ్ఞాపకం వచ్చి నాలుక కరచుకొని తిన్నగా మా స్నేహితుడి గదికి వెళ్ళి బయటకు వెళ్ళడానికి తయారైన రమణారావును కూర్చోపెట్టి, నీకో శుభవార్త తీసుకువచ్చాను, మీ ఇంట్లో ఎవరికో పెళ్ళట, నీవు ఒక మాట వెళ్ళి ఆ శుభకార్యం జరిపించి వస్తావా ఏమిటి అన్నాను. అతను తెల్లబోయి, అదేమిటండి, ఇప్పుడు పెళ్ళి కావలసిన వారు లేరుగా మా ఇంట్లో, ఆఖరు వాడిని నాకు కూడా పెళ్ళి అయిపోయిందే అన్నాడు చటుక్కున నోరుజారి. ఏమిటి చెప్పావు కాదు ఇన్నాళ్ళు నుంచీను, మీరు రైటేనండి, ఇందులో నేను చేసేదేముంది, మా వాళ్ళు పెళ్లి చేశారు, నేను ఆ సంగతి మర్చిపోయి తిన్నగా ఇక్కడికి చక్కా వచ్చాను. మీరు కనపడ్డారు దేవుళ్లాగా, మీతో చెప్పడం మర్చిపోయాను, పొరపాటేలేండి, కానీ దుర్దేశ్యం ఏమీ లేదు అన్నాడు వెర్రిముఖం వేసుకొని. మరైతే ఈ శుభలేఖ ఏమిటి అన్నాను. ఈ ఉత్తరం అందిస్తూ, ఇది ఈవేళ వచ్చింది, ఉదయాన్నే నీకు త్వరగా అందచేద్దాం అనుకుని ఇప్పటి వరకు ఇవ్వడం మర్చిపోయాను, ఏమీ అనుకోకు అన్నాను. అతను ఆదుర్దాలో ఉత్తరం అందుకొని చింపి చూసి ఉలుకు పలుకు లేకుండా పరధ్యానంగా కూర్చున్నాడు. శుభలేఖ చూసి ఎందుకలా పరధ్యానంగా ఉన్నాడో, ఎందుకు సంతోషంతో లేడో అర్థం కాలేదు. ఒక్క క్షణం కూర్చొని, ఏం రమణ, ఏమిటిలా కూర్చున్నావు, ఇంతకీ పెళ్ళి ఎవరికి, నువ్వు ఇప్పుడే అక్కడికి వెళ్ళక్కరలేదులే, అంతలా కంగారు పడతావెందుకు. కంగారు కాదండి, పెళ్ళేం కాదండి, మీకెలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదండి. నాకు మా నాన్న ఈ ఉత్తరం రాశాడని నాకు అందించాడు. నేను ఉత్తరం అందుకొని ఏమిటి విచిత్రం అని ఆశ్చర్యపోతూ గబగబా ఉత్తరం చదివాను. పెళ్ళి కాదు, పెటాకులు కాదు, మా రమణ భార్య చిరంజీవి సౌభాగ్యవతి సత్యవతి రజస్వల అయిందట, నక్షత్రం కొంచెం దోషయుక్తమగుట చేత శాంతి చేయించుకోవలసి ఉంటుందని, ఒక్క వారం రోజులు సెలవు పెట్టి ఇతన్ని వెంటనే ఇంటికి రమ్మని వాళ్ల నాన్న రాసిన శుభలేఖ సారాంశం. నాకు విపరీతమైన నవ్వు వచ్చింది. ఇంకేం, ఇది మరీ బాగుంది, పెళ్ళి కంటే ఎక్కువ సంతోషకరమైన వార్త కాదా నీకు ఇది. చూడగానే ఆ సంతోషంలో తరువాత కార్యక్రమం ఊహించుకుంటూ ఉన్నావన్నమాట. నీ పరధ్యానానికి కారణం అర్థమయ్యింది, బాగుంది, శుభశీఘ్రం అన్నారు. ప్రయాణానికి ముహూర్తం ఇప్పుడే చూడమన్నావా, మళ్ళీ అప్పుడో మాట మీ నాన్న రమ్మని వ్రాయకుండా ఆ తరువాయి కూడా ఇప్పుడే తీర్చుకొచ్చేస్తే అందరం సంతోషిస్తాం, కొంత ఖర్చు కలిసి వస్తుంది అన్నాను. అతనెంతో జాలిగా ముఖం పెట్టి, ఏమండి గురువుగారు, మీరు కూడా నన్ను ఇలా ఏడ్పిస్తే ఎలాగూ, మా నాన్న అసలు ఈ ఉత్తరం రాయడం ఎందుకు, వారం రోజులు సెలవు పెట్టి రావాలట, ఆ వారం రోజుల్లోనూ సమస్తం సర్దుబాటు చేసుకుని తిరిగి వెళ్ళిపోవచ్చునట, ఎంత వెర్రివాళ్ళో మనవాళ్ళు. నేను ఇక్కడికి చేరడానికి నెల రోజులు పట్టిందన్న విషయం మర్చిపోయాడు మా నాన్న పాపం అంటూ సర్రున ఉత్తరం చింపేయబోతుంటే
నేను ఆపి ఆ ఉత్తరం లాక్కొని శుభరేఖలెప్పుడు చింపేయకూడదోయ్ అలా ఉంచు, లేకపోతే నేను జాగ్రత్త పెడతాలే, నా స్వీయ చరిత్ర భవిష్యత్తులో వ్రాసేటప్పుడు ఈ రికార్డు ఉండద్దా మరి అన్నాను. అతనేమీ అనలేక తల వంచుకొని కూర్చున్నాడు సిగ్గుపడుతూనే, తనే రసజ్వలైనట్టు. నేను నవ్వుతూ మళ్ళీ కలుసుకుందాం, నువ్వు ఎక్కడికో బయలుదేరుతుంటే నీ ప్రయాణానికి అడ్డు వచ్చాను, అయితే ఇప్పుడు మన దేశానికి నీ ప్రయాణం లేదన్నమాటే కదా అని అతను కేసి చూడకుండా ముందు అడుగు వేశాను. అతను వెనక నుంచి, అది మీరు నిర్ణయించవలసిన విషయం, మా నాన్న మాట కొట్టేయగలను గాని మీ ఆజ్ఞ శిరసావహించవలసిందే కదా అన్నాడు. సరే అయితే నేను ఆలోచించి నా నిర్ణయం త్వరలోనే తెలియపరుస్తాలే అని చక్కాపోయాను. నేను ఎక్కడికో వెళ్ళవలననుకున్న ప్రయాణం కట్టిపెట్టి తిన్నగా బ్రైట్ హిల్స్కి వెళ్ళి కాసేపు ఒంటరిగా గోల్ఫ్ ఆడుకొని పరధ్యానంగా ఒక చోట కూర్చున్నాను. ఇంతలో మెరుపులా ఒక ఆలోచన తోచింది. అది మరో మాట ఆలోచించిన కొద్దీ చాలా అద్భుతంగా, అందరికీ ఆశ్చర్యజనకంగాను ఉత్సాహంగాను ఉంటుంది అని ఆలోచన తోచింది. వెంటనే ఆ ప్రయత్నం రెండో కంటివాడికి తెలియకుండా అమలుపరచవలనని నిశ్చయంతో నాలో నేను నవ్వుకుంటూ గాలిలో తేలిపోతున్నంత ఉత్సాహంతో వేగంతో ఇంటికి చేరుకున్నాను. మరునాడు స్నేహితులకు, మన తెలుగు వాళ్ళందరికీ ఆ సాయంకాలం నా గదిలో తేనీటి విందుకు దయచేయవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తూ ఆహ్వానాలు టైపు చేయించి ఆప్తులైన 10-12 గురికి అందచేశాను. నేను ఆ కార్యక్రమానికి కావలసిన ఏర్పాట్లు చేయడంలో నిమగ్నుడై చాలా హడావిడిగా రోజంతా గడిపాను. మిత్రులకు సరదాగా ఉంటుందని కొంచెం పులిహోర కూడా స్వహస్తాలతో తయారు చేశాను. ఒక స్వీటు కూడా తయారు చేసి షాపులో నుండి 2 రకాల కేకులు, బిస్కెట్లు కూడా తీసుకువచ్చాను. ఈ హడావిడంతా చూచి మా ఇంటి ఆవిడ తెల్లపోయి, ఏమిటండి సేమ్ గారు ఇంత హడావిడి చేస్తున్నారు, మీకేమైనా పెళ్లి తలపెట్టుకున్నారా, లేక డర్బీ పందాల్లో డబ్బు గెలుచుకున్నారా, చెప్పండి మేము సంతోషిస్తాం అన్నది. నా పెళ్ళి కాదు, నీ కార్యం కాదు అన్నాను తెలుగులో. వాట్ ఏమిటి, ఏమిటది అంది ఆవిడ కంగారుగా. సాయంత్రం మీకు తెలుస్తుందిలే అన్నాను. సాయంకాలం సరిగ్గా 4 అయ్యేసరికి మా మిత్ర బృందం ఈ పార్టీ ఏమిటో ఎందుకో తెలుసుకుందామని ఆదుర్ద ఒక్క క్షణం అటు ఇటు పోనివ్వకుండా చక్కా వచ్చారు. వీళ్ళందరికంటే ముందే మా రమణ కూడా వచ్చి, ఏమిటండి గురువుగారు ఈ హడావిడంతా అన్నాడు. నాతో అన్నీ సర్దుతూ నేను తయారు చేసిన కాఫీ తప్ప తక్కినవన్నీ బల్ల మీద అమర్చటం, అందరూ ఆరగించటం అయిపోయిన తరువాత తీపి ఉండలు ఉన్న పళ్ళం తీసుకొచ్చి బల్ల మీద పెట్టి నేను లేచి నిలబడి, సోదరులారా ఈ హడావిడి, ఈ పార్టీ ఎందుకని మీరు ఆశ్చర్యపోతూ ఉంటారు, ఇంతసేపు చెప్పకుండా మిమ్మల్ని ఆశ్చర్య నిమగ్నులను చేయటం అట్టే అంత న్యాయం కాకపోయినా దీనివల్ల వచ్చిన ఇబ్బందేమీ లేదు కదా అని ఇలా చేశాను. మీరు మన్నిస్తారనే ధైర్యంతో ఇప్పటికైనా చెప్పకపోతే ఎప్పటికీ నన్ను మన్నించకపోవడమే కాకుండా ఏదైనా అఘాయిత్యం కూడా చేస్తారేమో అనే భీతితో అసలు రహస్యం బయట పెట్టే సాహసిస్తున్నాను. మొన్న ఈ శుభరేఖ వచ్చిందని రమణకు వచ్చిన ఉత్తరం పైకి తీశాను. అతను నిర్ఘాంతపోయాడు. ఇక్కడ మన మిత్రులలో నూతనంగా, అంటే కొలది కాలం క్రితం వివాహమైన యువమిత్రుడు ఒకడున్నాడు. అతని భార్య ప్రథమ రసజ్వల అయినట్టు ఈ శుభరేఖ వచ్చింది. ఈ పాటికి ఆమె ఋతుస్నానం అయి ఉంటుంది. తపా ఏర్పాట్లు సక్రమంగా లేకపోవడం మూలాన మనకు కొంచెం ఆలస్యంగా ఈ వార్త అందింది. అక్కడ పేరంటాండ్రకు పంక్తి భోజనం వగైరాలన్నీ అయ్యే ఉంటాయి. ఈ శుభ సమయంలో వరుడు కూడా అక్కడ ఉండి ఉంటే ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా ఉండవలసిన వాడు. ఏకాకిగా ఈ పురుష పొంగవుల మధ్యన చిక్కుబడి సిగ్గుతో, వ్యధతో కుమిలిపోతున్నాడు. అతనిని ఉత్సాహపరచడం బాధ్యత మన మీద ఉందనుకొని, అతనిని ఉత్సాహపరిచే కార్యభారం నా మీద వేసుకొని మిమ్మల్నందరినీ ఇక్కడికి ఆహ్వానించాను.
మీరు నాతో పాటు సంతోషిస్తూ ప్రథమ రసజ్వల అయిన కన్యను ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. ప్రత్యేకించి ఈ సమయంలో ఏ పిండి వంట ఉన్నా లేకపోయినా కొన్ని ముఖ్యంగా ముత్తైదువులకు పంచిపెట్టవలెనని మన పెద్దలంటారు. అందుకని ఇక్కడ కనపడే స్త్రీ జాతిలో ముండెవరో ముత్తైదువెవరో తెలుసుకోవడం కష్టం కనుక ఆ జాతి వారిని ఆహ్వానించకపోవడమే మంచిదనుకున్నాను. అందుకని ఈ కొద్ది క్షణాలు మీరే ముత్తైదువులుగా భావించుకుంటే ఇక్కడ ఉన్న వరుడు వధువుగా కొంచెం సిగ్గుపడుతున్నా మీకందరికీ చిమ్మిలి ప్రత్యామ్నాయంగా తీపితో మీ అందరి నోళ్ళు తీయపరచగలడు లేరమణ అన్నాను. అతను ఇదివరకే సిగ్గుతో ముడుచుకొని ముద్దైపోయి ఉన్న మనిషి ఈ పిలుపుతో మరీ కుంగిపోయి నీళ్లు కారిపోయి లేవలేకపోతుంటే నేను జాలిపడి అతనిని నెమ్మదిగా లేవదీసి ఆ పళ్ళెం మంగళహారతి పళ్ళెంలాగా మేమిద్దరం పట్టుకొని అందరికీ తలో ఉండా పంచిపెట్టాము. నూపొప్పు ఇక్కడ లభ్యం కాని కారణం చేత బాదం పప్పుతో ఈ చిమ్మిలి తయారు చేయడం అయినది అన్నాను. సభికుల హర్షమోద కరతాళ ధ్వనుల మధ్య పార్టీ బ్రహ్మాండంగా ఉన్నదని, దానికి చరిత్రలో ఒక ప్రత్యేకత విశిష్టత ఉండి తీరుతుందని, ఇది చాలా ఒరిజినల్ ఐడియా అని మిత్రులందరూ శ్లాఘించి రమణ వీపు తట్టి తరువాత కార్యక్రమం త్వరలోనే జరిపిస్తారు పార్వతీశం గారు, భయపడవద్దని ఆశీర్వదించి అభయమిచ్చి ఎవరి దారిన వాళ్ళు చక్కాపోయారు. నేను మా రమణ మిగిలాం. అతనికి కళ్ళనీళ్ల పర్యంతమయ్యింది. గురువుగారు మీకు ధర్మమేనా ఇది అన్నాడు ఎంతో జాలిగా. ఓ ఈ వెర్రివాడా, ఇందులో అధర్మం ఏమీ లేదు. నీ మీద ఉండే ఆదరణ అభిమానం మాత్రమే దానికి కారణము. నాకే కాక ఈ వచ్చిన వాళ్ళందరికీ కూడా నా మీద ఎంత అభిమానమో నీ మీదను కూడా అంత అభిమానం కలవాళ్లే. అందుచేతన నీవేమీ అనుకోవద్దు అని నేను ఓదార్చాను. అతను నన్ను కౌగలించుకొని ఆనంద బాష్పములతో మాటరాక ఉక్కిరి బిక్కిరై కరచాలనం చేసి నమస్కారం చేసి మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. అతను బయటికి వెళ్ళడం తడవుగా మా ఇంటి యజమానురాలు కూతుళ్ళు ఒక్క పరుగున నా గదిలోకి చక్కా వచ్చి, ఏమిటి సేమ్ గారు, ఏమిటి విశేషం, మీరు చెప్పాలి తప్పదు, మేము ఇందాకటి నుంచి ఊపిరి బిగపట్టుకొని కూర్చున్నాం అన్నారు. సరే అయితే కూర్చోండి అని ఖర్చు కాగా ఉన్న కేకులు బిస్కెట్లు నేను తయారు చేసిన వంటకం ముందు పెట్టి మొహమాట పడకుండా తీసుకోమని హెచ్చరించి, అప్పుడు సావకాశంగా మా దేశ ఆచారాలు ప్రకృతి సహజమైన స్త్రీలలో ఈ పరిణామానికి మా వాళ్ళు చేసే హడావిడి అంతా వివరంగా చెప్పి వాళ్లను ఆశ్చర్యచకితులను చేశాను. వాళ్ళు ఇదంతా విని నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. గుమ్మం దగ్గర ఆ చిన్నపిల్ల వెనక్కి తిరిగి నన్ను చూసి నవ్వింది. ఏం, నీకూడా ఏమన్నా అనుమానంగా ఉందా ఏమిటి అన్నాను. సమాధానం లేకుండా ఒక్క పరుగున వాళ్ల గదిలోకి వెళ్ళిపోయింది. తరువాయి భాగం రేపు చెప్పుకుందాము.